థింకింగ్ అనేది రూట్ రోజు రోజుకి తన పొరల్ని తీసేసుకుంటుంది. అంటే ఇదివరకు లోపల ఎంత క్రూరత్వం ఉన్నా ముఖాన ఒక మంచితనం అనే పొర, బాధ్యతాయుత తత్వం అనే పొర, జాలి కొలిపేటువంటి పొర ఉండే. ఇప్పుడు ఒక్కొక్క పొర తీసేసుకుంటున్నారు. నిస్సిగ్గుగా రాజకీయం నడవబోతుంది అన్నమాట. ఎక్కడెందుకు మన ఆంధ్రప్రదేశ్లోనే చూస్తున్నాం. ఇదివరకటి రోజుల్లో ఇలాగ అక్రమ కేసు పెట్టారనో లేకపోతే ఇంకోటి ఇంకోటి పెట్టారంటే చూడండి ఎంత దుర్మార్గం చేస్తున్నారో, ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దెదించండి అని అడిగేవాళ్ళు. తప్పలేదు, అది అదిగో వాళ్ళు వేధిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు అలా కాకుండా రివర్స్ ఎట్లాగెళ్ళింది, మేం పవర్లోకి వస్తే మీరెవరూ బతకరు, మీ సంగతి తెలుస్తాం, రాసుకుంటున్నాం కాగితాలన్నీ, ఒక చట్టా తయారు చేస్తున్నాం, మేము వస్తే మీ అంతు చూస్తాం, మీ అధికారులందరినీ లేపేస్తాం. అంటే అటన్నా ఉండు ఇటన్నా ఉండు అనేటువంటి రాజకీయం. ఇప్పుడు మహారాష్ట్ర అలాంటి పరిస్థితి. శివసేన దాడులకి పురికొల్పింది. రెబల్ ఎమ్మెల్యేల ఇళ్ల మీదన, వాళ్ళ ఆస్తుల మీదన, వాళ్ళ కార్యాలయాల మీదన ధ్వంసం చేయడం లాంటి సంఘటనలు నిన్న రాత్రి నుండి ప్రారంభమై విధ్వంసం కొనసాగుతోంది. ప్రస్తుతానికి పోలీసుల్లో చాలామంది అధికారులు సెలవు పెట్టిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంటుందో లేదో తెలియదు, వీళ్ళ కోసం అని చెప్పేసి అక్కడ దాడి చేపిస్తే ఒప్పుకుంటే వెనకాల ఉంటే రేపు పొద్దున ఆ అధికారులని నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం దెబ్బకూడదు కాబట్టి వాళ్ళు వెనక ముందు చూసుకుని పక్కకి తప్పుకుని కూర్చుంటున్నారు. దాంతో విధ్వంసం యథేచ్ఛగా జరుగుతోంది. ఇలాంటి సందర్భంలో ఇటు వీళ్ళేమంటారు షిండే గ్రూప్ అంటే, తాజాగా షిండే గ్రూప్ నుంచి ఓ ఎమ్మెల్యే రోడ్డు ఎక్కారు. తానాజీ, శివాజీ సన్నిహితుడు తానాజీ పేరు ఆయనది. మా ఆఫీసుల మీద దాడులు చేస్తున్న సంజయ్ రౌత్ ఆయన పరివారం వాళ్ళ హద్దుల్లో ఉంటే మంచిది, అన్నీ సర్దుకున్నాక ఎవరి బాకీ వాళ్ళకి తప్పకుండా చెల్లిస్తాం. ఇది అంటే మీ సంగతి తెలుస్తాం, మీ అంతు చూస్తాం, మీరు మమ్మల్ని కొట్టారు మేము మిమ్మల్ని కొడతాం, మీరు మా తలకాయలు పాలు కొట్టారు మేము మీ తలకాయలు పాలు కొడతాం అని. మరి రాజకీయం ఈ రూట్లోకి రావడం అన్నటువంటిది జనామోదయోగ్యమా కాదా అన్నటువంటిది ఇక జనం తేల్చాల్సి ఉంది.